మీ అందరికీ నమస్కారాలు సాధారణంగా లక్ష్మికి ఇష్టమైంది గోమతి చక్రాలు పెట్టుకోమంటాం గబాలు పెట్టుకోమంటాం నెమరపించాన్ని పెట్టుకోమంటాం అలాగే గురిగింజలు పెట్టుకోమంటాం కమలబీజాలు తామరగింజలు పెట్టుకోమని చెప్తాం లక్ష్మీ కుబేర యంత్రాన్ని పెట్టుకోమని చెప్తాం అలాగే శ్రీ యంత్రం మేరు పెట్టుకోమని చెప్తాం స్ఫటిక మేరు అలాగే నల్ల పసుపు పెట్టుకోమని చెప్తాం ఇలా విడివిడిగా చాలాసార్లు చెప్పాను చాలామంది చేసుకున్నారు ఫలితాలు పొందారు కానీ అన్నీ ఒక దగ్గరే ఉండి అభిలక్ష్మి దగ్గర పెడితే ఎలాగుంటుంది అని కూడా ప్రయోగాత్మకంగా చూస్తే దాని ఫలితం చాలా శీఘ్రంగా నిమిషాల్లో ఉండటం వల్ల అది ఎలా చేసుకోవాలని చెప్తాను వినండి అమావాస్య రోజున మీరు నేను చెప్పిన పవిత్ర వస్తువులన్నీ కూడా సంపాదించుకోవాలి వాటిని ఇష్టదైన పెట్టి దూపదీప నైవేద్యాలు చేయాలి ఒక పంచలోహలో కానీ లేదా ఒక బ్రాసులో కానీ ఒక రౌండ్ టిఫిన్ బాక్స్ లాగా తయారు చేసుకొని దాంట్లో ఒక ఐదు గిన్నెలు పెడితే మధ్యలో కొంత ఖాళీ వస్తుంది ఆ ఖాళీ భాగంలో మాత్రం శ్రీ పెట్టండి శ్రీ యంత్రం దగ్గర మీరు గురిగించలు వేయండి ఒక గిన్నెలో లక్ష్మీ గవ్వలు మరొక గిన్నెలో పసుపు కొమ్ము గణపతి మరొక గిన్నెలో గోమతి చక్రాలు మరొక గిన్నెలో లక్ష్మీ కుబేర డాలరు దానిపైన నల్ల పసుపు మరో గిన్నెలో ఈ కమల బీజాలు జాగ్రత్తగా వేసి దానిపైన ఈ నెమల పింఛాన్ని ఎలాంటి పింఛాన్ని జాగ్రత్తగా పెట్టి మీ ఇష్టదని పెట్టి దూపదీపన పెంచులు అయిన తర్వాత చక్కగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి దీన్ని జాగ్రత్తగా మూట పట్టి మీ ఇంట్లో మీ ధనాగారంలో పెట్టండి దీన్ని అక్షయ పాత్ర అంటారు ఇలాంటి అక్షయ పాత్ర ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో మాటిమాటికి వేరే వస్తువులు కొనవలసిన అవసరం ఉండదు వ్యాపారం బాగా సాగుతుంది విద్య బాగా వస్తుంది ఆ ఇంట్లో డబ్బు ఖర్చులు తగ్గుతాయి ధనం నిల్వ వస్తుంటుంది విపరీతమైన లాభాలు పొందడం వల్ల చిరచిరాస్తుల సంపాదన బాగా జరుగుతుంది అందులోనూ రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఆదాయం బాగా పెరగటం వల్ల వాళ్ళు చెప్పిన ప్రజలకు చెప్పినటువన్నీ కూడా ఆ ధనంతో చాలా వరకు వాళ్ళ కోరికలు వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చగలుగుతారంటూ సందేహం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటూ సందేహపడక్కర్లేదు కాబట్టి ఈరోజే ఇటువంటి అక్షేపాతను దాన్ని మీరు చక్కగా తెప్పించుకోండి లేకపోతే తయారు చేసుకొని మీ ఇంట్లో పెట్టండి చాలా అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తాంత్రిక ప్రపంచం తాంత్రిక మర్మాలు తాంత్రిక నిధి అనే పుస్తకాలు తెప్పించుకోనండి అందులో నచ్చిన అంశాలు చెయ్యండి విజయాలు పొందండి అలాగే ఈ అంశాలు మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే దాన్ని ఫార్వర్డ్ చేయండి దైవంంచి ఎందుకోసం అంటే నమ్మిన వారు మాత్రం చూసే ప్రోగ్రామ్స్ ఏమి మన నమ్మకం మీద పనిచేసి ఈ దైవిక వస్తువులు ఇవన్నీ కూడా గాడ్ గిఫ్ట్స్ మనకు ఇచ్చినటువంటి అనేక విలువైన వస్తువులను మనం తెచ్చుకుంటున్నాం దాని నుంచి మనకు కొంత లబ్ధి పొంది మన సమస్యకి మన పరిష్కారం తెచ్చుకుంటున్నాం కాబట్టి మీరు నమ్మే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నా ధన్యవాదాలు మీ అందరికీ నా శుభాశిస్సులు